రెండో విడత పోలింగ్కు ముందు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ విరుచుకుపడింది. ఎన్డీఏ కూటమికి వ్యతిరేక శిబిరంలో ఉన్న నేతలు, వారి బంధువులు, సన్నిహితుల ఇళ్లే లక్ష్యంగా సోదాలు చేసింది. తమిళనాట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి ఇంట తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలో దేవేగౌడ సోదరుడి ఇంటితో పాటు పలువురు జేడీఎస్ నేతల ఇళ్లపై దాడులు చేసింది. తమిళనాట లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ ప్రతిపక్ష డీఎంకేకి ఈసీ, ఐటీ వరుస షాక్లు ఇచ్చాయి. వేలూరు లోక్సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించగా, తూత్తుకుడిలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కనిమొళి ఇంట్లో ఐటీ తనిఖీలు జరపడం డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. తూత్తుకుడిలోని కురింజి నగర్లో కనిమొళి బస చేస్తున్న నివాస గృహంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. డీఎంకే తరపున ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో మంగళవారం రాత్రి ఐటీ అధికారులు కనిమొళి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలియగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ సమయంలో ఇంట్లోకి ఎవరిని అనుమతించకుండా సాయుధ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల సేపు సోదాలు జరిగాయి. తనిఖీల అనంతరం ఐటీ అధికారుల కార్లను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కనిమొళి వచ్చి వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. ఏం చేసినా డీఎంకే భయపడదని తేల్చి చెప్పారు. ఆమె ఇంట డబ్బు ఉందంటూ తమకు తప్పుడు సమాచారం వచ్చిందని ఐటీ అధికారులు తెలిపినట్టు సమాచారం. ఐటీ దాడులపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర్ రాజన్ ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు ఉందని, దీనిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కనిమొళి ఇంటి మొదటి అంతస్తులో డబ్బు ఉందని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించామని ఐటీ అధికారులు తెలిపినట్టు సమాచారం. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డి దేవేగౌడ కుటుంబమే లక్ష్యంగా కర్ణాటకలో మంగళవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. బెంగళూరుతో పాటు హసన్, మండ్యంలో సుమారు 12 చోట్ల సోదాలు చేసింది. హసన్ లోక్సభ స్థానం నుంచి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, మండ్య నుంచి మరో మనవడు నిఖిల్ కుమారస్వామి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేవేగౌడ తమ్ముడి కుమారుడు పాపన్నతో పాటు పలువురు జేడీఎస్ కీలక నేతల కార్యాలయాల్లో ఈ దాడులు జరిగాయి. ప్రముఖ సినీ నటుడు దర్శన్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. మండ్య నియోజకవర్గ పరిధిలో మంత్రులు తమ్మన్న, పుట్టరాజు ఆప్తుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. అటు సుమలత మద్దతుదారులపైన ఐటీ దాడులు జరిగాయి. మండ్య, హసన్లలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదు సమకూర్చుకున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఎంత సొమ్ము పట్టుబడిందనే వివరాలు ఇంకా తెలియలేదు. అయితే పన్ను ఎగవేతదారులు, నల్లధనం పోగేస్తున్న వారే లక్ష్యంగా ఈ తనిఖీలు చేశామని ఐటీ శాఖ ప్రకటించింది. తమిళనాడులో డీఎంకే నేతల ఇళ్లలో ఐటీ సోదాలపై ఆ పార్టీ చీఫ్ స్టాలిన్ మండిపడ్డారు. ఇది మోదీ సర్కారు కుట్ర అని ఫైర్ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెప్పండి, ఐటీ సోదాలపై డీఎంకే నేతలు ఏమంటున్నారు? ఎన్నికేమైనా వాయిదా పట్టంపై పార్టీ నేతలు ఏమంటున్నారు? వేమూరుకు సంబంధించి రేపు 18న తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి 39 లోక్సభ స్థానాలతో పాటు ఒక పుదుచ్చేరి స్థానానికి, అలాగే ఖాళీగా ఉన్నటువంటి 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 6 గంటల నుండి ఈ రోజు వరకు ఎటువంటి ప్రచారాలు కానివ్వండి, ప్రజలను ప్రలోభపెట్టే ఎటువంటి విషయాలు కానివ్వండి, ఏ పార్టీ కూడా చేయొద్దంటూ ఈసీ అయితే ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుండి ఈ రోజు వరకు, అలాగే రేపు ఓటర్లను పోలింగ్ స్టేషన్లోకి తీసుకొచ్చే వరకు ప్రజలను ప్రలోభపెట్టే చాలా విషయాలు జరుగుతాయి. క్యాష్ అనేది భారీగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఐటీ అధికారులు అయితే దాడి చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై అయితే దాడులు చేస్తున్నట్టు మనకి తెలుస్తోంది. అటు కర్ణాటకలోనూ, ఇటు తమిళనాడులోనూ ఇదే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అటు కర్ణాటకలో కూడా జేడీఎస్ శ్రేణుల ఇంట్లో ఐటీ దాడులు అయితే చేస్తున్నారు. ఇటు తమిళనాడులో కూడా డీఎంకే నేత స్టాలిన్ సోదరి
తూత్తుకూడి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న అభ్యర్థి కనిమొళి ఇంట్లో నిన్న రాత్రి 8 గంటలకు సోదాలైతే నిర్వహించారు. సుమారు 8 గంటల నుండి 10:30 వరకు 2 గంటల పాటు విస్తృతంగా ఐటీ అధికారులు అయితే దాడులు చేశారు. కానీ ఈ అధికారులు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ భారీగా నగదు ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి మేము వచ్చామంటూ కూడా కనిమొళికి వివరించడం జరిగింది. అయితే కనిమొళి ఇంట్లో సోదాలు చేస్తున్నారు అని తెలియగానే డిఎంకే కార్యకర్తలే కావచ్చు, అభిమానులే కావచ్చు, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారీగా కనిమొళి నివాసానికి చేరుకున్నారు. కొంత ఆందోళనకరమైన సంఘటనలు అయితే జరిగాయి. లోపలికి ఐటీ అధికారుల వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అయితే కనిమొళి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. దీంతో పాటు ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేసి ఏవి కూడా క్యాష్ పట్టుబడలేదు అంటూ కూడా కనిమొళికి వివరించడం జరిగింది. తర్వాత కనిమొళి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఐటీ అధికారులు ఎప్పుడైతే అక్కడి నుంచి వెనుతిరుగుతున్నారో మొండి చేయితోటి ఎటువంటి అనకౌంటబిలిటీ క్యాష్ కానివ్వండి, ఎటువంటి క్యాష్ సీజ్ చేయకపోగా అక్కడి నుంచి వెనుతిరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఐటీ అధికారులను అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే కనిమొళి వచ్చి వారికి నచ్చచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కనిమొళి ఎటువంటి క్యాష్ కానివ్వండి, ఏవి కానివ్వండి, ఇంట్లో దొరకలేదు, తప్పుడు సమాచారంతో ఐటీ అధికారులు ఇక్కడ దాడులు చేశారంటూ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా డిఎంకేనే విజయం సాధిస్తుంది అంటూ కూడా కనిమొళి శ్రేణులను శాంతపరిచే ప్రయత్నం అయితే చేశారు. దీంతో పాటు కనిమొళి ఇంట్లోనే కాకుండా అటు అమ్మ మక్కల్ మున్నేట్ర కలగన్ నేత టీటీవీ దినకరన్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే చేశారు. కేంద్రం కక్షపూరితంగానే ఇలాంటి ఐటీ దాడులు చేస్తున్నారు అంటూ కూడా దినకరన్ మీడియాతో వివరించడం జరిగింది. దీంతో పాటు వేలూరులో ఎన్నికలైతే రద్దయ్యాయి. ఇక్కడ భారీగా డిఎంకే నేతకి సంబంధించిన సిమెంట్ గోదాంలో భారీగా అమౌంట్ పట్టుబడింది అనే ఒక ఆలోచనతోటే అక్కడ ఎలక్షన్స్ ని రద్దు చేయాలంటూ ఈసీ గవర్నర్ కి లేఖ రాయడం జరిగింది. గవర్నర్ దాన్ని స్వీకరించి వేలూరులో ఎలక్షన్స్ ని రద్దు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కనిమొళి ఇంట్లో ఐటీ దాడులు చేశారు అనే విషయంలో డిఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో అయితే ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. తూత్తుకూడి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సౌందర్యరాజన్, వారి ఇంట్లో కోట్ల కొద్ది అకౌంటబుల్ లేకుండా ఉన్న క్యాష్ అయితే ఉంది. కానీ వారింట్లో మేము అధికారులకు చెప్పినా కూడా ఎటువంటి చర్యలు అయితే చేపట్టలేదు. ఇక్కడ రూలింగ్ లో ఉన్న పార్టీ కావచ్చు, బీజేపీతో పొత్తు ఉన్న పార్టీలే కావచ్చు, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎన్డీఏకి సపోర్టింగ్ గా ఉన్న పార్టీలు, ఆ ఇంట్లో మాత్రమే సోదాలు జరగలేదు, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శిబిరాల్లో అన్ని రాజకీయ పార్టీలపై కూడా సోదాలు చేస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు డిఎంకే నేత స్టాలిన్. దీంతో పాటు నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ వచ్చి డిఎంకే కార్యాలయంలో సమావేశం అయ్యి డిఎంకే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు. ఆయన చెప్పిన కొద్ది గంటలకే ఇలా ఐటీ దాడులు జరగడం అందరిలో ఆసక్తికరమైన అంశాన్నైతే లేవనెత్తిందనే చెప్పాలి. దీంతో ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే ముఖ్యంగా 5.89 కోట్ల ప్రజలున్నారు. ఇక్కడ భారీగా అమౌంట్ అయితే పట్టుబడిన సంఘటనలు కూడా జరిగాయి. 200 కోట్ల గోల్డ్తో పాటు వెండి వస్తువులు, అలాగే భారీగా 130 కోట్ల క్యాష్ కూడా సీజ్ చేసిన సంఘటనలు కూడా జరిగాయి. నిన్న ప్రచారం ముగిసిన దగ్గర నుంచి ఈ రోజటి వరకు కూడా అండ్ అలాగే రేపు పోలింగ్ జరిగేంత వరకు కూడా భారీగా అమౌంట్ ప్రజలకు చేరువేసే ప్రక్రియలు అయితే జరుగుతాయి. కాబట్టి ఈసీ అయితే ఐటీ అధికారులు అయితే అన్ని రాజకీయ పార్టీలపై ఒక కొరడా జుల్పించే సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తానికి డిఎంకే ఇంట్లో సోదాలు చేసినప్పటికీ అక్కడ ఏవి దొరకకపోగా దినకరన్ ఇంట్లో కొంత క్యాష్ అయితే పట్టుబడిన సమాచారం అయితే మనకుంది. ఇక అంటే ఇక్కడ తమిళనాడులో కనుక చూసుకుంటే ఎక్కువగా బ్లాక్ మనీ ఉంది అండ్ ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో, కొన్ని పార్టీస్ క్యాష్ పంచినప్పటికీ కొన్ని పార్టీస్ పంచలేదు. ఏఐడిఎంకే నుంచి సీఎం పళనిస్వామి ఇంటింట ప్రచారం చేస్తున్న సమయంలో ఒక ఆవిడకి కొంత డబ్బిస్తున్న వీడియో కూడా వైరల్ అయిన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. మొత్తానికి చాలా అమౌంట్ ఇక్కడ అటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో జరగబోయే 2 విడత పోలింగ్కి ఓన్లీ కేవలం 36 గంటల వ్యవధిలోనే ఐటీ దాడులు చేయడం అయితే ఇక్కడ తీవ్ర స్థాయిలో డిఎంకే నేతల్లోనూ అటు అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం పార్టీలోనూ అందరిలో ఒక ఆందోళనకరమైన ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో.
థ్యాంక్ యూ శ్రీ. చిన్న విరామం.